నేను ఎక్కడి నుంచి అయితే బయలుదేరామో చెన్నై ఆ ఊరికి గుడివాడకు వచ్చాం. స్నేహం అంటే అంత ఇదనమాట. సొంతాలను ఉంటాం, మా చుట్టాలందరూ వీళ్ళకి తెలుసు, వీళ్ళ చుట్టాలందరూ నాకు తెలుసు. ఎప్పుడు దుర్గమ్మగారు వచ్చాక చేపల కూర నుంచి తినాలి అనేది వీళ్ళకి కాన్సెప్ట్ అనమాట. ఇదిగో చూసారా, మళ్ళీ మొదలు. నేనే చేపలు, చేపలేనే అన్నట్టు అయిపోద్ది ప్రపంచం. మళ్ళీ నా కోసం చేపలు రెడీ. ఇగో ఇక్కడ నే చేపల కూర వండితే వీళ్ళకి ఇష్టం కాబట్టి వీళ్ళ కోసం మళ్ళీ వండుతున్నా. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం కలిపెట్టానండి, కొంచెం ఇందులో వేస్తున్నా, కొంచెం అందులో కలిపా. దుర్గమ్మ గారు కూరలు అంటే సువాసన చూసావా, మణికి ఎట్లా వినిపించేస్తుందో, వాసన వచ్చేస్తుంది అంటే అట్లా మూడిపోతాం చూసావా. అది ఇట్లా పెడుతున్నా. మరి నీది కూడా ఇవ్వమ్మా, నీ కూర పెట్టేస్తాను ముందు. బాగుంది, తినండి. ఆజాద్ గారి పెట్టి చాలా సంవత్సరాలు అయింది, నేను భోజనం పెట్టి ఇప్పుడు పెడుతున్నా. ఎప్పుడు వెళ్ళాలో, ఎప్పుడు చేపల కూర ఉండాలి వీళ్ళకి, చాలా రోజులైంది. అంతే మళ్ళీ చూడండి. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక వెరైటీ ఏంటంటే, నేను ఎక్కడి నుంచి అయితే బయలుదేరామో చెన్నై ఆ ఊరికి గుడివాడకు వచ్చాం. గుడివాడ మా ఫ్రెండ్స్ అందరూ మాకు ఎంతో శ్రేయోభిలాషులు అనమాట. చుట్టాలు కాదు కానీ చుట్టాల కంటే ఎక్కువైన వాళ్ళ ఫ్యామిలీ ఇది. ఈరోజు ఇక్కడికి వచ్చా. ఈవిడ రమాదేవి గారని మాకు చాలా ఒక 30 సంవత్సరాల పైనుంచే పరిచయం, 30 సంవత్సరాల పైనుంచి స్నేహం. మా ఇంట్లో ఉండేవారు, మేము చెన్నై వెళ్ళినప్పుడు ఆ తర్వాత మా ఇంట్లోనే ఉండి ఇల్లు కట్టుకున్నారు. ఈ ఇల్లు కట్టుకు వచ్చారు, ఇక మా ఇల్లు మర్చిపోయాం మేము. ఏళ్ళింట్లోనే ఎప్పుడొచ్చినా ఏళ్ళింట్లోనే వంటలు, ఏళ్ళింట్లోనే తిండ్లు, ఏళ్ళింట్లోనే నిద్రలు. ఇంకెక్కడికి వెళ్ళాం, దగ్గర దగ్గర మా అన్నయ్యళ్ళు ఇళ్ళకి వెళ్ళి వచ్చినా కూడా మళ్ళీ రాత్రికి ఇక్కడికే వస్తాం, హోటల్కి చేరినట్టు. అది ఇక్కడ అంతేనా? ఎంత స్నేహం అంటే, వీళ్ళ భార్యాభర్తలు, పిల్లలు ఎంత తప్పుడు. ఇప్పుడు పిల్లలు అంతా అమెరికాలో ఒక ఆయన ఉన్నాడు, హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు అనుకో, ఇంత పిల్లలు అప్పుడు వచ్చి అప్పటి నుంచి అలవాటు. రవళి కూడా చిన్నపిల్లే, ఆ టైం నుంచి తెలుసు కదా మాకు. బాగా స్నేహం అంటే అంత ఇదనమాట. సొంతాలను ఉంటాం, మా చుట్టాలందరూ వీళ్ళకి తెలుసు, వీళ్ళ చుట్టాలందరూ నాకు తెలుసు. అంత స్నేహం అనమాట, అంత బాగా కలిసిపోయాం మేమంటే ప్రాణం వీళ్ళకి. అజాద్ గారిని ఉంటారు, గుడి దగ్గర ఉన్నారు, వస్తారు మీకు చూపిస్తాను తర్వాత. ఆయన ఈవిడ మేమంటే మా చుట్టాలైనా సరే ఎంతమంది అయినా సరే ఇక్కడ భోజనాలు చేయకుండా వెళ్ళే పనే లేదు. ఎవరు వచ్చినా భోజనాలు, టిఫిన్లు. ఈవిడే మాట్లాడండి మా మా ప్రేక్షకులతో, మా వ్యూవర్స్ బోర్డు మంది ఉంటారు, చూస్తున్నారు కదా నా వీడియోలు. ఇక్కడ కూర్చుని అది వచ్చేసారా, ఈ దుర్గమ్మ గారు, దుర్గమ్మ గారు ఎప్పుడు దుర్గమ్మ గారు అలవాటు అయిపోయింది. దుర్గమ్మ గారు మాట ఇస్తే ఆవిడ బాగా హ్యాపీగా ఉంటుంది మాకు కూడా. అది ఆవిడ కూడా మంచి హ్యాపీగా ఉంటారు. మేమంటే వంటలు, నా వంటలు అంటే ఏంటి మీరు చెప్పండి. వంటలు బాగా చేస్తారు, ఎప్పుడు మా ఇంటికి వచ్చినా మా గెస్టులు కూడా ఈవిడ వంటలు చూసి వెళ్తా ఉంటారు. అవును, వచ్చి ఈవిడ వచ్చారంటే వస్తారు, బాగా వండుతారు. వచ్చారంటే సార్ చేపల కూరలు ఉండేమని ఎంతమంది. నేను చేపల కూర చాలాసార్లు వండుతున్నా మీకు చెప్తున్నానా. ఇప్పుడు వీళ్ళ ఇంటికి వస్తే అజాద్ గారు పొద్దున చేప తీసుకొచ్చి క్లీన్ చేసి పెట్టేశారంట, విజయ దుర్గమ్మ గారు వస్తున్నారు చేపలు వండించేసుకోవాలి అని. అదే అనమాట, అన్ని ఉల్లిపాయలు కోసి పెట్టండి అని ఫోన్లు నాకు. నేను మా ఎదురుకుండా నేనే కోస్తాను, మీలాగా ఇన్ని ఉల్లిపాయలు వేయి, నేను ఉండండి, నేను వచ్చి ఉండుతాగా మీకు ఎందుకు అని ఆపానమాట. ఇప్పుడు వంట చేసుకుని తిని ఇక్కడ కాసేపు సరదాగా గడుపుదామని గుడివాడ వచ్చానమాట. చాలా సంవత్సరాలు అయింది గుడివాడ వచ్చి, ఇప్పుడు వచ్చాం. వెళ్తా అయిందా? అయ్యే ఉంటుంది, ఏ సందు ఏ సందు, 2-3 సందులు తిరిగాము. తర్వాత పద్మనాభం గారు హాస్పిటల్ ఉంటుందండి అక్కడ, ఏంటంటే అని మీరు ఇటు తిరిగారండి, మెయిన్ రోడ్కి వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళండి 2 రోడ్లు తిరిగినాక అన్నారు. అట్లా మళ్ళీ తిరిగి వచ్చాం. ఇదిగో వాళ్ళ అమ్మగారు ఈవిడ, ఇక నేనంటే ఎంత ప్రేమో. వాళ్ళ అమ్మాయిల కంటే కూడా వాళ్ళ అమ్మాయిలతో సమానంగా అనుకోండి పోని, అంత ప్రేమ. ఆవిడ కూడా దుర్గమ్మ గారు, దుర్గమ్మ గారు అంట, అంత ఇష్టం. 85లో వీళ్ళు మా ఇంట్లోకి వచ్చారు, 85లో వచ్చారు మా ఇంట్లోకి, అంతే 85. 39 ఏళ్ళు, ఒక వచ్చే సంవత్సరం 40 ఏళ్ళు మీరు ఇంట్లోకి వచ్చి, మా ఇంట్లోకి వచ్చి అప్పుడే బిల్డింగ్ కట్టాము. 85లో గృహప్రవేశం అయ్యాం, కొత్తలోనే వచ్చారుగా. వీళ్ళే ముందు వచ్చారు కదా,
మేము ఇళ్ళు పైన ఉండేవాళ్ళం, పక్క పక్కనే ఇళ్ళు, అంతకనే ఎక్కువ పరిచయం అయ్యారు. కింద వాళ్ళకంటే తక్కువ, కింద రెండు పోర్షన్లో వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ ఫంక్షన్లు అన్నీ ఇళ్ళ దగ్గరే, అన్నీ పైనే. వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరూ భోజనాలు కూడా వరండాలోనే. పిల్లలు అసలు వదలరుగా, అయ్యో ఆంటీ అంకుల్ అంటే బాగా ఇష్టం. ఇళ్ళు అంటే బాగా ఇష్టం. రవళి హరిత వాళ్ళు ఆంటీ అంటే అంకుల్ అంటే బాగా ఇష్టం. అసలు అంకులు కట్ట మన మధ్య అట్ట అయిపోయారని ఎంత బాధపడిపోయేవారు, అంకులు అట్టయిపోయారని చాలా ఇష్టం. బంధుత్వం కంటే ఎక్కువ ప్రేమలు అన్నీ మాకున్నాయి ఇక్కడ. నేనే కాదు, మా చుట్టాలు ఇప్పుడు మా మేనగోడలు, ఇంకో అన్నయ్య గారు అమ్మాయి ఇక్కడ తీసుకొచ్చా తోడు, రావే గుడివాడ వెళ్దామని తీసుకొచ్చా. అది వీళ్ళు ఎన్నిసార్లు వచ్చిందో ఇక్కడికి. పేర్లు కూడా మా చుట్టాలు అందరి పేర్లు కూడా తెలుసు వీళ్ళకి. పేర్లు మనిషి మనిషి పేర్లు తెలుసు. రమాదేవి గారికి అన్నీ గుర్తే. వాళ్ళు ఊళ్ళు తిరిగారుగా నాతో పాటు పెళ్ళిళ్ళ సందర్భాల్లో వెళ్తూ ఉండేవాళ్ళం. ఏ ఫంక్షన్ ఉన్నా కూడా ఈవిడిని కార్యక్రమకి వెళ్ళిపోయేదాన్ని కదా. మరి కార్డు ఇవ్వడానికి ఈవిడని తీసుకెళ్లేదాన్ని కదా, ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ చూడలేని తీసుకెళ్లేదాన్ని అన్నిటికీ. సొంత వాళ్ళన్నా అయ్యో తీరలేదని రారు, కానీ వీళ్ళు నేను రమ్మంటే అలా వచ్చేసేవారు. అన్నీ తెలుసు. ఎక్కడ కత్తిరెడ్డిపాలెం వరకు కూడా వచ్చారు. కంకటా కత్తిరెడ్డిపాలెం వెళ్ళా మా ఇంకసాడ గారు అమ్మాయి భారతి ఇంటికి కార్డులు ఇవ్వటానికి. రాత్రిలో అర్ధరాత్రిలో వచ్చేవాళ్ళం తిరిగి. మేము పడుకుంటే వచ్చేవాళ్ళం, అమ్మ ఇది మీకు హోటల్ అమ్మా ఇప్పుడు వస్తారు అనేది. ఎక్కడికి కూర్చునేవారు పాపం అట వచ్చేవాళ్ళం. మరి హోటల్కి వచ్చినట్టు వస్తారు, పెందరాడు రారు. అలా నవ్వుకుంటూ సరదాగా గడిచిపోయిన రోజులు. కానీ ఎప్పుడన్నా ఉండి 4 రోజులు ఉండేదాం అంటే టైం లేదు, టైమే లేదప్ప. మెల్లిగా వస్తూ వస్తూ ఇదే ఇల్లు, ఇదే కూర్చునే కూర్చునే దేశారుగా అప్పుడు ఎప్పుడో కట్టారు లేక కింద కూర్చుంటాకి అని దేవుడు కూడా వినపడతాయి. పక్క రోడ్లో పెట్టారని చెప్పారు కదా, ఇదే రోడ్లో అమ్మ ఇదేనని అప్పుడు లెఫ్ట్ తిప్పమన్నా, అప్పుడు లెఫ్ట్ తిప్పమన్నా. ఆ రోజులు వేరేలాగా ఉన్నాయి, అన్నీ మారిపోతున్నాయి. పల్లెటూరులు వెళ్తుంటేనే ఇళ్ళు గుర్తులు పెట్టలేకపోతున్నాం మేము. మనుషులు ఎందుకు మారుతారు, మనుషులు మారితే రాంగా. ఏంటి అన్ని రెడీ చేస్తారా, చేసేద్దామా సార్? దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొద్దామా పోనీ. దేవుడి దగ్గరికి వెళ్ళి కొంచెం వినాయకుడిని పెట్టారు రోడ్లు అమ్మ. వినాయక మాకు ఉన్న రోడ్లు, నేను మేము ఇక్కడ ఉన్నప్పుడు ఇలా రోడ్లు రోడ్లకి వినాయకుడు లేరు. ఎక్కడో సెంట్రల్లో ఉండేవాడు, ఎక్కడో సెంట్రల్లో ఉండేవి. 2 చోట్ల 3 చోట్ల వినాయకుళ్ళు పందిళ్ళు అట్టే వేసేవాళ్ళు. ఇప్పుడు ఏ బజార్లకు ఆ బజార్లే పెడుతున్నారు పెడుతున్నారు. అందుకని ఇక్కడ ఊర్లో నుంచి వెళ్తున్నాను కాబట్టి ఇక్కడ కాస్త వినాయకుడిని చూసి అక్కడ దండం పెట్టుకొని వెళ్దాం. రండి. ఇంకో ఫ్రెండ్ కూతురు ఈవిడ వాళ్ళ అమ్మగారు మా ఫ్రెండ్ ఎప్పుడు మా ఇంటి వెనక ఉండేవాళ్ళు. ఆ తర్వాత అప్పుడు కూడా దొడ్లో నుంచి గోడ దగ్గర నుంచి మాట్లాడుకుంటాం అన్ని. అంత ఫ్రెండ్ అనమాట వాళ్ళు, వెనకిళ్ళే ఉండేవాళ్ళం. అంత ఫ్రెండ్ అనమాట ఆ ఫ్రెండ్ కూతురు. వీళ్ళు కూడా ఎప్పుడు ఈ పిల్ల 8th స్టాండర్డ్ చదివినప్పటి నుంచే మాకు బాగా తెలుసు. వీళ్ళ పిల్లలు కూడా ఉద్యోగాలు చేసేస్తున్నారు. ఫ్రెండ్షిప్ మాత్రం మారల. అది ఫ్రెండ్స్ అంటే అది 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 కనపడాలి, రాసిపెట్టి ఉండాలి. అది వెళ్దామా గుడి దగ్గరికి రండి, కూర్చో. ఇప్పుడే వచ్చేస్తా, 10 నిమిషాలు వచ్చేసి వంట చేసేసి మీకు పెట్టేస్తా. సరే అయితే. అజాద్ గారు అంటున్నా కదా, వీళ్ళు ఫస్ట్ 85 మా ఇంట్లోకి వచ్చారు. కొత్త 85 కడితే ఈ గుడివాడలో అక్కడికి వచ్చారు. అప్పటి నుంచి ఈ 40 సంవత్సరాల నుంచి ఈ పరిచయం సొంత వాళ్ళకంటే చుట్టాల కంటే ఎక్కువైపోయింది. వీళ్ళు ఇల్లు కట్టుకున్న దగ్గర నుంచి మా ఇల్లు ఎక్కడుందో కూడా నాకు తెలియదు. వీళ్ళు ఇల్లే నాకు ఇక్కడికే రావడం. 85 నుంచి పరిచయం, మేము ఆ ఇంట్లో మేము వచ్చాము 2కి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ప్రయాణం ఇక్కడ కొనసాగుతూనే ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చినా మేము మెడ్రాస్ వెళ్ళినా వాళ్ళు మా ఇంటికి, మేము వాళ్ళ ఇంటికే తిరుగుతూ ఉంటాం. ఎక్కడికి మెడ్రాస్లో ఉన్నప్పుడే ఇంకెక్కువ వచ్చేవారు. హైదరాబాద్ వచ్చాయో తగ్గింది అసలు. మా పిల్లలు కూడా మెడ్రాస్ ఎంసెట్ రాయించినప్పుడు ఆంటీ వాళ్ళ ఇంట్లో వచ్చి అక్కడే రాయించి తీసుకొచ్చాం ఇద్దరు పిల్లలు. మా పిల్లలు హీరోయిన్లు అయిన వచ్చారంటే వాళ్ళకి ఎంత కొండ తిట్టి జనాలు అందరికీ వచ్చేవారు. చూడటానికి వాళ్ళు వస్తే ఇక్కడ 20 మంది 15 మంది వచ్చేవాళ్ళు. వచ్చేవారు మా ఫ్రెండ్స్ అంతా. ఫ్రెండ్స్ వచ్చేవారు అందరూ ఇక్కడే భోజనం చేసేవాళ్ళు. అందరూ బాగా ఇష్టం. ఎప్పుడు దుర్గమ్మ గారు వచ్చాక చేపల కూర నుంచి తినాలి అనేది వాళ్ళకి కాన్సెప్ట్. వంటలే కదా, నేను అందుకే
వస్తేనే ఆవిడ ఉండితేనే మేము తింటాం. తెలుసు కదమ్మా, మిరియాల ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్. ఓకేమ్మా, దీని గురించి ఏ సీడ్స్ అయినా, ఇంకా నువ్వులు లాంటివి అయితే 15 నిమిషాల నుంచి 16 నిమిషాలు, అదే పల్లీలు అవన్నీ అయితే 20 మినిట్స్, 1 నిమిషం తక్కువే 20 మినిట్స్ అని చెప్తున్నా మీకు. అంత ఫ్రెష్గా ఆయిల్ వచ్చేస్తుంది. నేను చెప్పేది ఏమీ లేదు అమ్మ, పదే పదే చెప్తుంది అనుకోకుండా మీరు ఆరోగ్యాన్ని గురించి ఆలోచించండి. ఈ నేను బయట ఇప్పుడు లూజ్గా తెప్పించాను, ఈ అలా వేసేస్తే కొంచెం లేట్ అవుతుందని ఇట్ట పొయ్యి మీద వేయించా, కొంచెం వేడి చేసా, ఇట్ట పొట్టు వచ్చేటట్టు ప్రతి కొంచెం తొందరగా పడుతుంది, ఆయిల్ బాగా వస్తుంది. అలా మీరు కూడా కొనుక్కున్న వాళ్ళు అటు వేడి పెట్టుకోండి. ఓన్లీ ఒకటేమో మామూలుగానే వేయించినయే దొరుకుతాయి అనుకుంటా, రోస్టియే లేకపోతే పచ్చి తెచ్చుకుంటే మాత్రం లూజ్లో కొంచెం వేయించండి. వేయించే చల్లారిన తర్వాత వేసుకోండి, బాగుంటుంది. ఓకేనమ్మా, ఇన్నిసార్లు చెప్తుంది అనుకోవద్దు, రీజనబుల్ రేట్స్లో ఉంటాయి. కొనగలిగిన వాళ్ళు మాత్రం తప్పకుండా కొనండి, ఆరోగ్యం మహాభాగ్యం. మనం ఎదురుకుండా పట్టుకుని మన తింటే దీనికి ఇక్కడ డోకాలు లేదు. మన కళ్ళు ఎదురుకుండా మనం సీట్స్ తెచ్చుకుని మనం పట్టించుకుంటాం. ఇందులో ఏం కల్తీలు ఉన్నాయి? నూనె తక్కువ వస్తుంది అంతే. నెల మొత్తం మీద 500 రూపాయల నూనె వాడేవాళ్ళకి 1000 రూపాయలు అవుద్ది ఖర్చు, 1000 రూపాయలు ఆడేవాళ్ళకి 2000 అవుద్ది ఖర్చు. అంతే, ఒక్క నూనెలో డబల్ అయినంత మాత్రాన ఆరోగ్యాలు బాగుంటాయి కదా. హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు కదా చాలా వరకు. ఈ ఆయిల్ వల్ల అయితే 50% హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు, అది ఆలోచించుకోండి. ఓకే అమ్మా, ఇప్పుడు పట్టిస్తాను చూడండి. ఇదిగో స్విచ్ ఆన్ చేశానమ్మా, ఇదిగో ఇక్కడ 90లో పెట్టుకున్నా, 90 చూసుకోండి. ఇప్పుడు 10 మినిట్స్ వెయిట్ చేయాలమ్మా, 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఇది వేసేస్తా. ఓకేనమ్మా, పదే పదే చెప్తుంది అమ్మ అనుకోకండి, అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా తీసుకోండి, మీకు పిల్లలకి ఆరోగ్యం. ఇంతవరకే నేను చెప్పగలను. ఓకేనమ్మా, హోల్ ఇండియా మొత్తం హోమ్ డెలివరీ ఫ్రీ అమ్మా, వీళ్ళే ఫ్రీగా ఇస్తారు. ఓకేనమ్మా, ఇక దాని గురించి మీరు ఏమీ ఆలోచించొద్దు. ఇప్పుడు ఆ వీడియో టీవీలో చూసినా, ఫోన్లో చూసినా, వీడియో చూసినప్పుడు డిస్క్రిప్షన్ కింద నెంబర్ వస్తుందమ్మా, 9030313387, ఇది నెంబర్. దీన్ని మాత్రం మీరు ఫాలో అయిపోయి ఒక్కసారి ఒక్క ఫోన్ చేయండి, వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని ఫాలో అవుతారు. ఓకే అమ్మా, ఇదిగో ఇప్పుడు పోస్తున్నాను చూడండి, ఇదిగో ఆన్ చేస్తున్న మిషన్, 10 మినిట్స్ అయిందమ్మా. చూడండి అమ్మా, ఒక్క క్షణం కూడా అవలా ఎట వచ్చేస్తుంది ఆయిల్, చూసారా పొట్టు. కరెక్ట్గా 20 మినిట్స్ పట్టిందమ్మా, చూడమ్మా అయిపోయినాయి. ఇదిగో స్విచ్ ఆఫ్ చేసేస్తున్నా, మళ్ళీ రివర్స్లో పెడుతున్నా చూడండి ఎలా వస్తుందో. రివర్స్లో పెడితే చొట్టు చొట్టుగా ఉన్నదంతా వచ్చేసింది, అయిపోయిందమ్మా. ఇదిగో ఇప్పుడు ఆయిల్ చూపిస్తాం మీకు, ఇది అట్లా తుక్కు వస్తుంది కదా, ఇదిగో చూడమ్మా, అదిగో ఆయిల్ సూపర్గా 1/4 కేజీ దాకా అడుగును మడ్డిపోయినా కూడా 400 గ్రాములు క్లియర్గా తేలుతుంది, ఇది లెక్క. ఓకేమ్మా, ఇప్పుడు ఇది ఇందులో పోసేసుకుంటా, ఇందులో పోసేసుకుని ఒక 2 డేస్ దీని పక్కకే వెళ్ళను, ఇలా పెట్టేస్తా. శుభ్రంగా అడుగును మడ్డి తేలుకుని చక్క పచ్చగా వచ్చేస్తా ఆయిల్, అది వండుకుని తింటా. ఎంత ఆరోగ్యమో మీరే చెప్పండి, అవునా? తెలిసింది కదా, మీరు మాత్రం తప్పకుండా ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పకుండా కొనుక్కోండి అమ్మా. ఆలోచించైనా సరే ఆలస్యమైనా కూడా మీరు కొనుక్కోండి మిషను, మిషన్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి. ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది, ఇంతకన్నా నేనేం చెప్పలేను. చాలామంది కొనుక్కున్నారు, నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, అమ్మా వచ్చిన దీన్ని ఏం చేయమమ్మా వేస్ట్ అంటున్నారు. ఒకదాని కాబట్టి నేను కారపళ్ళు గరపళ్ళు చేసుకోలేకపోతున్నా, అప్పటికప్పుడు మీరు పట్టుకుంటే అన్ని ఎండుమిరపకాయలు వేసుకుని ఇంత ఉప్పు వెల్లుడిపాయ జీలకర్ర వేసుకుని వెంటనే చట్నీ చేసేసుకోండి, ఇడ్లీలో సూపర్గా ఉంటుంది. కారపొడి చేసి పెట్టుకోండి మిరపకాయలు వేసుకుని, అది సూపర్గా ఉంటుంది. నాకు ఒక్కదానికి అంత చల్లదు కదా, చాలామందికి ఇస్తూ ఉంటాను నేను. లేకపోతే పాలుపోసే అబ్బాయి ఉన్నాడు కదా, వేస్ట్ చేయడం దేనికి, ఇక మొక్కలకి వేస్తాం మొన్నటి దాకా, అది నూనె నూనెతో మళ్ళీ ఎదగదని ఎవరు అంటేను, అప్పుడు పాలుపోసే అబ్బాయికి ఇస్తున్నా, అలా గేదెలకు మంచిది కదా, అలా ఇస్తున్నాను అన్నమాట. తప్పకుండా మీరు దీన్ని యూజ్ చేసుకోండి అమ్మా, తప్పకుండా కొనుక్కోండి. ఓకేనమ్మా, ఇదిగో చూసారా మళ్ళీ మొదలు
నేనే చేపలు చేపలేనట్టు అయిపోద్ది ప్రపంచం. మళ్ళీ నా కోసం చేపలు రెడీ ఈగో శుభ్రంగా తెచ్చేసి పెట్టేశారు పాపం పొద్దున్నే. నిన్నైతే ఇంకా పెద్దవి దొరికాయని చెప్తున్నారు ఆయన. ఎందుకులే ఇంతవరకేగా ఉన్నాం, పెద్దవి చిన్నటికి ఎంత ఇది ఉంది. నేను ఉండే కూరే వాళ్ళకి ఇష్టం అంతే. మా వీవర్స్కి చాలాసార్లు ఉన్నాను చేపల కూర అనేది కాదు, ఇక్కడ నే చేపల కూర వండితే వీళ్ళకి ఇష్టం కాబట్టి వీళ్ళ కోసం మళ్ళీ వండుతున్నా. అది ఎన్నిసార్లు వండుతావమ్మా చేపల కూర అని మాత్రం అనుకోబాకండి. ఎన్నిసార్లు వండినా దుర్గమ్మ గారు చేపల కూర అంటే ఇక్కడ వీళ్ళకి ఇష్టం. అది కారం అయి తీసారా, పచ్చికారమా ఈ కారమేనా రమాదేవి గారు పచ్చికారమా? పై పేస్ట్ జీలకర్ర పొడి ఉంటే వేయండి రమాదేవి గారు. ధనియాల పొడి కూడా పెట్టుకోండి. మరి పచ్చికారంతో ఎలా ధనియాల పొడి కూడా పెట్టుకుంటే అది ఇది వేసుకోవచ్చు. ధనియాల పొడి లేకుండా కూర లేకపోతే అసలు పచ్చికారంతో నేను చెప్తున్నాగా, మీరు జీలకర్ర పొడి వేసుకోండి, మెంతుల పొడి వేసుకోండి అని. మెంతులు ఉన్నాయా మెంతి పొడి? అది ఆయనకి మంచిది కదా ఆజాద్ గారికి, అందుకని వేస్తా ఉంచండి. ఎందు నూనెలు వేస్తా పెట్టండి పెట్టండి. ఇది జీలకర్ర పొడి, ధనియాల పొడి వేస్తే మంచిది. అందులో ఇందులో పొడి మసాలా వేసి కూర కూడా కాదు. అది ధనియాలు ఉన్నాయా ఇంట్లో? కొంచెం చిన్న జారులు వేసి ధనియాల పండు పెట్టి చేయండి. ఓ బాటిల్లో కూడా పోసుకుందరు కానీ. రమాదేవి గారు మా కారంలో ధనియాలు వేయించి పోస్తాం, జీలకర్ర వేయించి పోస్తాం, పసుపు కొమ్మలు కొట్టి పోస్తాం, తర్వాత వెల్లుల్లిపాయలు అన్నీ నూరి కలుపుతాం కారంలో. అది మసాలా కారం, అది సాంబార్ కారం. ఒట్టి పచ్చికారంతో వండేస్తున్నారు, అలా టేస్టులు రావు. అప్పుడు ఈ ధనియాల పొడిని అవి పెట్టుకోండి, జీలకర్ర పొడి ధనియాల పొడి పెట్టుకుని పోనీ ఆ కారం వేసి రెండు పొళ్ళు రెండు స్పూన్లు వేయండి. ఓకే ఇవి పట్టేసేయండి చాలు, వేగిపోయింది. ఇదిగో అంతే మెంతి పొడి. ఎట్టగొట్ట మెంతి పొడి ఆజాద్ గారి కోసం ఉంది ఇంట్లో. అంతవరకు ఓకే ఉండు ఉండు ఉండు, పచ్చిమిరపకాయలు తర్వాత వేద్దాం. ముందు ఉల్లిపాయలు వేసేస్తా. అది పచ్చిమిరపకాయ కోసి తర్వాత వేయచ్చు. ఉల్లిపాయలు వేగినాయి, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసా. నువ్వు చింతపండు శుభ్రంగా తీసుకమ్మాయి. అదిగో చక్కగా ఓకేనా. పచ్చిమిరపకాయలు తర్వాత వేసినా కూడా పర్వాలేదు. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం కలిపి పెట్టానండి, కొంచెం ఇందులో వేస్తున్నా, కొంచెం అందులో కలిపా ముక్కల్లో. ఇదిగోండి వేసేస్తున్నా, అప్పుడే వచ్చేస్తాను. దుర్గమ్మ తమాషాన, దుర్గమ్మ గారు కూరలు అంటే సువాసన చూసావా? మణికి ఎట్లా వినిపించేస్తుందో వాసన వచ్చేస్తుంది. అన్నీ నా కోసమే కొన్నాం, కొన్ని వస్తువులు నా కోసమే కొన్నాం. ఏమి లేకపోతే ఒక సింగిల్ పొయ్యి కూడా కొనిపించా. మరి ఏంటి ఈ పొయ్యిల మీద పెద్ద పెద్ద తట్లు పడతల్లా, ఒక సింగిల్ పొయ్యి కొనిపించా. మాటలతో కాదు ఇక్కడ వచ్చారంటే ఆర్పాటం. అది ఇది పెట్టేశాలే, దీని మీద మూత ఎక్కడుందో ఎంతకట్ట వెంతకని ఇది పెట్టేశా. ఇప్పుడు వేసుకోండి ధనియాలది. ఇది ఒకప్పుడు చూసారా కారంలో ధనియాల పొడి లేదు కదా, ఈవిడితో ఇప్పుడు ఇప్పుడు నూరిపించా. అది విషయం. అంత ధనియాల పొడి బోల్ పచ్చికారం, అంత జీలకర్ర పొడి వేసా, ఇంత ధనియాల పొడి వేసా చాలు. ఇంకా కొత్తిమీర ఉంటే ఇంకా రెండు రబ్బలు ఇవ్వండి. చూసారా గుడివాడలో చేప ఎట్లా ఉండగానే ఎట్ట ఉబ్బిపోయిందో ఫ్రెష్ తీసుకొచ్చారు అజాద్ గారు. చూడండి ఎట్ట ఉబ్బిపోయిందో పైకి, అది అన్నమాట విషయం. నేను వస్తానంటే అంత జాగ్రత్తగా నేను చెప్పినట్టే చేస్తారు. అదిగో చూడండి చిన్న ముక్కలు కూడా ఎలా ఉబ్బిరియో. ఇప్పుడే కదా నీళ్ళు పోసాను, మగ్గింది అంతే, ఎట్ట ఉబ్బిపోయిందో అది అన్నమాట విషయం. ఈ నీళ్లు చాలమ్మా, ఈ ఉడికేటప్పటికి ఇక కూర క్లియర్గా అయిపోద్ది. అది ఓ చూడండి ఏ రేంజ్లో ఉందో దీని సోకు, కలర్ మాత్రం అదిరిపోతుంది. ఇందాక వేయలేదమ్మా మామిడికాయ ముక్కలు, ఇవిడ మరి ఇంత చిన్నగా కోసి పెడద్దని నాకు తెలియదు కదా. ఇక ఇందాక వేసామనుకో అసలు మామిడికాయ ముక్కే కనపడదు. అంతే అది. ఇది ఉప్పు చూడమ్మా తర్వాత నాకు పట్టుకో, జాగ్రత్త ఊదుకుని తిను, మళ్ళీ నా మీద పడద్దు. కొత్తిమీర కూడా సిద్ధిపోద్దంటవా? ఓకేనా అన్నీ సరిపోయినాయి. ఓకే డన్ను.
ఇదిగో చూసారమ్మా కొత్తిమీర ఎందుకు కత్రి అన్నారు రమాదేవి గారు వాళ్ళ అమ్మగారు. కొత్తిమీర కట్ చేస్తాలే అన్న వాళ్ళ అమ్మగారికి కూడా వాళ్ళ పిల్లలు మా ఇంటికి వచ్చిన వాటి నుంచి ఈ 40 ఏళ్ళ నుంచి వాళ్ళకి నేనంటే చాలా అభిమానం. నేను వెళ్ళాను లంకపల్లి పెదరాజు పెద్దంలాగా ఐసర పద్యాల్లో ఐసర పద్యం చేశాను. చూడతోపల్లో ఐసర పద్యం చేశాను మీ ఊరు. ఆడేవడో చూడతోప తింటారంటే ఒక కాలం దాటి ఐసర పద్యం అంట దాటాడంట. అక్కడికి వెళ్ళి ఐసర పద్యం చేసి పెట్టబడినా అంట. ఐసర బజ్జీ ఏంట్రా బాబు అంటున్నారంట. ఐసర బజ్జీ అని ఒక వంట ఉంది మీ ఊళ్ళో చేయండి అంటున్నా అంట. ఐసర బజ్జీ లేదు బోయిసర బజ్జీ లేదు అని పెళ్ళంత అంటున్నాడంట. ఏంట్రా తోప తోప కింద తల్లి పెళ్ళాన్ని అందంట. అదే చోడ తోప చేయమని అడుగుదామని ఐసర బజ్జీ అన్న అన్నాడు. ఐసర బజ్జీకి తోట తోపకి అంత ఉందా చరిత్ర. ఓకేనా కింద బాగా అడుగుతుందా కత్తిరి కూడా కడిగేసి అడు పెట్టేసి అక్కడ మన పని అయిపోద్ది ఇక కాస్త ఇట్ట ఊపటమే ఇక 2 సార్లు ఊపు అక్కడ తీసుకొచ్చేస్తారు. నాది అయిపోయిందమ్మా నాయన్న చూసారా వాళ్ళు రైస్ కుక్కర్లో పెట్టుకున్నారు నేను తిన్ను ఇదిగో ఈ కుక్కర్లో కాసిన బియ్యం పెట్టించే వెళతావు పనిమాల అంటే అట్ట మూడిపోతాం చూసావా. అది ఇట్లా పెడతన్నా మరి నీది కూడా ఇవ్వమ్మా నీ కూర పెట్టేస్తాను ముందు. ఏం పెట్టుకో మీ బెండకాయ కూర దాచుకోండి ఏమి పెట్టుకో కూర అంటే బెండకాయ కూర పెట్టుకుంటారా ఎందుకు మేడం చూపించినాక ఇది చూసినాక వెళ్ళండి లంకపల్లి అర్థమైందా బట్ట మా అన్నం పెట్టేస్తాను మీ ఇద్దరికి ముందు. రమాదేవి గారు తినండి. ఓకే ఇదిగో ఇదిగో మై తీసుకోమ్మని మామగారి పళ్ళు పెట్టివే చక్కగా పక్క మొక్కలు వేస్తా ఆవిడికి. ఇది ఒకటే పులిసే ఇక ఆవిడ పెట్టేసి ఆవిడకి ఇచ్చే అన్నం తర్వాత పెడతా ఉంటా నీకు. వేసానమ్మా మామిడికాయ మొక్కలు ఏంటది నూనేంటి తినండి తినండి ఊరికే అట్టది జోకు. ఓ అదే ఆవకాయ ఊట పెడతా పెడతా ఇప్పుడు అబ్బాయికి కూడా ఇచ్చి పెట్టి పంపించేస్తే ఓ పని అయిపోద్దిగా నాకు డ్రైవర్ తినేస్తాడు లేకపోతే మన కోసం మీటింగ్లో ఉంటారు. ఇటు రండి రమాదేవి గారు డ్రైవర్కి ఇచ్చేసి రండి అక్కడ కూర్చున్నాడు ఇచ్చేసి రండి. మీకు అన్నం పెట్టాలి కదా నీకు మా అమ్మగారి వరకు పెట్టాను నిన్ను వదిలేసానా అన్నం వేద్దా అంటే అన్నం పెట్టాలేమో మళ్ళీ అండి మా దుర్గకి మా దుర్గ తినడానికి కూడా పెట్టాలి. పోతే నాకు ఒక ప్లేట్ తెచ్చి పెట్టండి నా ప్లేట్ ఇది ఇక్కడ ఇది రమాదేవి గారు తినండి తినవే నువ్వు తిను బాగుందా టేస్ట్ వచ్చిందా ఖాళీ ప్లేట్ ఉందా చాలు 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 పెట్టాలి డ్రైవర్ అంటే వెనక మళ్ళీ పెట్టుకున్నా మీరెవరన్నా మళ్ళీ పెట్టుకున్నా ముళ్ళుగా ఉన్నాయి ముందే వేసేసుకుంటా సెంకులు గింకులు ఉంటాయి కదా తలకాయ భాగ్యం మంట ఏం మంటలేదు ఏం లేదు తినండి నా అన్నం. ఇదిగో చూసారమ్మా నా అన్నం సపరేట్గా వండిచ్చా ఎందుకంటే ఈ రైస్ కుక్కర్లో అన్నం నేను తిన్నాం అందుకని ఇదిగో సపరేట్గా వండారు. ఓకే అమ్మయ్యా అంతే దీని మీద మూత ఇది అమ్మడం సర్లే సర్లే పర్వాలేదు చూసారమ్మా ఇదిగో ఈ పొగలే ఓకే ఓకే బాగుందా మణి నిజమేనా ఏమే నీకు నిజమేనా బాగుంది చూసావు ఎంత ఫ్రెష్ చేప తెస్తారు అజాద్ గారు గుడివాడ అదే గుజ్జేస్తా ఎవరు తినలా మీకోసం అటు పెట్టాం మీరు తిన్నారు ఈ మధ్య అప్పుడే చూసి అలవాటు చేసుకున్నారు తినండి. ఆజాద్ గారి పెట్టి చాలా సంవత్సరాలు అయింది నేను భోజనం పెట్టి ఇప్పుడు పెడుతున్నా చాలా కాలం అయింది ఇట్లా వేసుకోండి ముళ్ళు ఏమైనా ఉంటే. ఈవిడ చూసారా నేను తలకాయలు తింటే అలవాటు అయిపోయి ఇవి చూసి చూసి ఈవిడ మొదలు పెట్టింది ముక్కేసి తీసి అందులో పెట్టి తలకాయ వేసిస్తున్నారు చూడండి అంటే తలకాయలో అంత మహత్యం ఉందన్నమాట. అందరూ బోల్డ్ తిన్నాం ఏమి లేదు అందరూ తిన్నాం అందరూ ఫుల్గానే తిన్నాం ఇంకా నయ్యం మీకు కూడా రాత్రికి సరిపోద్ది హాయిగా అమ్మకి మీ ఇద్దరికి సరిపోద్ది ఎలా ఉందండి
వండితే ఎప్పుడు వెళ్ళాలో, ఎప్పుడు చేపల కూర ఉండాలి వీళ్ళకి, చాలా రోజులైంది. కాదు మళ్ళీ చూడరు, ఒకసారి కరెక్ట్ గా చేస్తారు. అంతే మళ్ళీ చూడండి, కారం ఉప్పు ఇయ్యాలా కారం ఇయ్యాలా. ఓకే అమ్మ, శుభ్రంగా తిన్నాం చూసారుగా. నేను వండానంటే ఎక్కడ వండినా 10 నిమిషాలే. వీళ్ళు కూడా అన్నారుగా మనకైతే ఎంతసేపు పట్టేస్తుంది బాబోయ్, కంగారు పడిపోయారు. నేను వస్తుంటే ఇంకెప్పుడు వస్తుంది, ఇంకెప్పుడు వస్తుంది, ఎప్పుడు వండుద్ది అని. వచ్చిన తర్వాత అరగంటలు అంతా పెట్టుకుని డైనింగ్ టేబుల్ మీద తినేసాం. ఈ టేస్ట్ తిని చాలా రోజులైంది అన్నారు అజాద్ గారు వీళ్ళందరూ కూడా. నేను వచ్చే 4-5 సంవత్సరాలు అయిపోయింది, అందుకని చేపల కూర టేస్ట్ మర్చిపోవాలళ్ళు. నేను నా టేస్ట్ ఎప్పుడు పోదు ఒకే టేస్ట్. మొత్తానికి అందరూ శుభ్రంగా తిన్నాం, మంచి చేప తెచ్చారు, బొచ్చ చక్కగా సూపర్గా తెచ్చారు, మంచి చూసి లైవ్ చక్కగా వండారు. అందరం హాయిగా తిన్నాం, తృప్తిగా తిని ఇక బయలుదేరుతున్నా. ఎందుకు మళ్ళీ అది ఎక్కువసేపు ఉన్నాను కదా, ఎక్కడికక్కడికే కాసేపు ఉండటం, కాసేపు మాట్లాడుకోవటం, బయలుదేరేయటం. ఏంటి ఫుడ్ బాగుందా కూర? చాలా బాగుందండి కూర. అది ఏమని పెద్దగా వండు తినవు కానీ అసలు చేపల కూర అజాద్ గారు మీకు ఎలా ఉంది? అవునవును అవును అవునవును. ఇప్పుడు 5-6 ఏళ్ళు అయింది అంటుంది మరి రమాదేవి గారు. కరోనాకు ముందు వచ్చినట్టున్నా, అంతే తర్వాత రాలా. ఆ పిల్లాడు ఇక్కడ తిరిగేటప్పుడు వచ్చా, సుమన్ కొడుకు ఇక్కడ పెంచేటప్పుడు వచ్చా. విజయవాడ వచ్చినాకే రాలేదేమో, నేను మీరే వచ్చారు విజయవాడ. విజయవాడ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేవాడు కాదు, రాలే బైపాస్ నుంచి అటు వెళ్తున్నాను అనేవాడు. అసలు విజయవాడలో నేను ఉన్నప్పుడు మీరు వచ్చారు, నేను వచ్చానా? వచ్చానా? వస్తే 4 ఏళ్ళు అయితే ఓకే. ఏదో మొత్తానికి కలిసాం, మళ్ళా ఇక్కడ నుంచి సంవత్సరాలకు ఒకసారి వస్తా రండి, మా కెమెరా నన్ను తీసుకుని. అది ఓకే అయ్యా, నేను రావటం వీళ్ళందరికీ హ్యాపీగా ఉందమ్మా. మళ్ళీ ఈ ట్రిప్ తిరుగుతాను రోజు, ఇంకా 4 రోజులు ఉంటున్నట్టు వచ్చాను కాబట్టి ఇంకా వెళ్తా వెళ్తా, ఇంకో ఊరు వెళ్తా, అక్కడ ఒక వంట చేస్తా, మీకు చూపిస్తా. మా అన్నయ్య వాళ్ళ ఊరు వెళ్తున్నా, మా వదిన ఉంది, నేనంటే చాలా ఇష్టం కదా, ఆవిడ దగ్గరికి కూడా వెళ్తా, అక్కడ కూడా ఒక వంట చేస్తా మీకు. మళ్ళీ ఒక్కొక్క వీడియో పెడతాను ఒక్కొక్క వంటకి, ఈ వీడియో ఒక వంట అలా పెడతా ఉంటాను. మీరు మాత్రం తప్పకుండా అన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరికీ, మీ కొలీగ్స్కి ఎవరన్నా ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనమ్మా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, వీడియో మొత్తం చూస్తే టైంను పట్టే మాకు పడతాయి. టైమే ముఖ్యమంట, లైక్ ముఖ్యం కాదు. చాలామంది ఓపెన్ చేసి లైక్ చేసేస్తున్నారు, చూసే టైం ముఖ్యం. వాచ్ టైం అనేది వస్తుంది పక్కన, టైంను బట్టే ఎన్ని గంటలు చూసారని వచ్చేస్తుంది అక్కడ, అది కూడా ముఖ్యమే. అందుకని అలా చేయండి అమ్మ, టైం చూడండి కాస్త. అమ్మ కోసం టైం కూడా మీరు లైక్ చేసి పెట్టేయకుండా టైం చూడండి. ఓకేనమ్మా, ఓపెన్ చేసినప్పుడు చూడకపోయినా, తీరిగ్గా ఉన్నప్పుడైనా ఆ టైం చూసేయండి. ఓకేనమ్మా, మళ్ళీ మంచి వీడియోతో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.